హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆహాబలిరుచి. ఈరోజు వీడియోలో కేవలం 10 నిమిషాల్లో లంచ్ బాక్స్లోకి ఏదైనా త్వరగా చేయాలనుకున్నప్పుడు ఇలా టేస్టీగా ఉండే కొత్తిమీర రైస్ని ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. మనం ఇది ఆఫ్టర్నూన్ లంచ్లోకి కానీ లేదంటే నైట్ డిన్నర్లోకి కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఈజీగా చేసేయచ్చండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా 1 పావు కేజీ బియ్యాన్ని ఇలా పొడిపొడిగా ఉడికించుకొని తీసుకోవాలి. నేను ఇక్కడ 1 పావు కేజీ వరకు తీసుకున్నాను. ఇలా ఉడికించిన రైస్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఇలా కొంచెం వేడయ్యాక దీనిలోకి 1 బిర్యానీ ఆకును వేసుకుంటున్నానండి. బిర్యానీ ఆకు వేస్తే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జీలకర్ర చక్కగా ఫ్రై అయ్యాక దీనిలోకి సన్నగా కట్ చేసిన 1 ఉల్లిపాయ వేసుకోండి. ఆ తర్వాత క్యారెట్ కూడా 1 మీడియం సైజ్ తీసుకుని ఇలా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 పావు కప్పు వరకు పచ్చి బఠానీలు వేసుకున్నాను. ఇవే కాదండి, మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ ఉంటే వాటిని వేసుకోండి. లేదంటే ఏమి వేయకపోయినా కూడా పర్లేదు, కూరగాయలు మనం సింపుల్గా చేసుకోవచ్చు. దీనిలో 1 పావు టీ స్పూన్ వరకు ఉప్పు కూడా వేసుకుని వీటిని కొద్దిగా మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో 1-3 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. ఈ లోపల మనం దీనిలోకి కొత్తిమీర పేస్ట్ తయారు చేసుకుందాం. 1 మిక్సీ జార్లోకి 1 మీడియం సైజు కొత్తిమీర కట్టని, అలాగే 1 గుప్పెడు పుదీనా ఆకులు, 1-3 పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసుకోండి. మీ స్పైసీకి తగ్గట్లుగా చూసి యాడ్ చేసుకోండి. అలాగే 3 చిన్న అల్లం ముక్కలు, 4-5 వెల్లుల్రెబ్బలు, కొద్దిగా చెక్క, 1 యాలక్క, 2-3 లవంగాలు వేసుకుంటే మనకి స్పైసీగా ఉంటుంది, కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది అనమాట. ఇలా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇక్కడ చూపించినట్లుగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూసారు కదా కూరగాయలు చక్కగా మగ్గిపోయాయి. ఇలా మగ్గితే సరిపోతుందండి కూరగాయలు. ఇప్పుడు దీనిలోకి మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ వేసుకున్న తర్వాత దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా ఒకసారి బాగా కలిసిపోయిన తర్వాత దీనిపైన కూడా మూత పెట్టేసుకొని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేస్తూ మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మనకి నూనె ఇలా పైకి తేలుతూ ఉంటుంది. అంతవరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి మనం ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత దీనిలోకి నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర అలాగే ధనియాల పొడి కలిపి వేసుకుంటున్నాను. అలాగే రుచికి సరిపడ ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇందాక కొద్దిగా వేసాం కదా, ఇప్పుడు సరిపడ వేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని బాగా అన్నం మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేయాలి ఫస్ట్. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2-3 నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత చూసారు కదా రైస్కి మసాలా అంతా కూడా బాగా పట్టి టేస్టీగా తయారైపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే 1 లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని వెరైటీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.